హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి కోవిడ్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. అంటే కోవిడ్ కొత్తగా వచ్చిన తర్వాత మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంది? సిమ్ కార్డ్ అనేది కంపల్సరీ కావాలి. మొబైల్కి సిమ్ అనేది ఖచ్చితంగా కావాలి. మనం ఇంటికి ఫోన్ చేయాలన్నా, ఎవరికి ఫోన్ చేయాలన్నా ఖచ్చితంగా సిమ్ కార్డ్ అనేది కావాలి. మనం ఏ సిమ్ కార్డు తీసుకుంటే బెస్ట్, తర్వాత ఏ సిమ్ కార్డు ఎంత డబ్బులు అవుతాయి, అంటే ఇక్కడ మూడు రకాలు ఉంటాయి సిమ్ కార్డులు అనేవి. దాంట్లో ఒక్కొక్కటి ఒక్కో విధంగా రేట్స్ ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో విధంగా జీబీ అనేది ఉంటుంది. ఒక సిమ్ కార్డుకి 500 GB ఉంటుంది, ఒక సిమ్ కార్డుకి 1000 GB ఉంటుంది, ఒక సిమ్ కార్డుకి 300 GB ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఏ సిమ్ కార్డు ఎంత డబ్బులు అవుతాయి, ఏ సిమ్ కార్డు తీసుకుంటే బెస్ట్ ఏమి అనేది ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు అనేది ఖచ్చితంగా అవసరం, సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. స్టార్ట్ వీడియో. ఎవరైనా సరే కొత్తగా కోవిడ్కి వచ్చిన వెంటనే మనకు కావాల్సింది సిమ్ కార్డు కావాలి. కాబట్టి చాలా మందికి డౌట్ ఉంటుంది, మేము వెళ్ళిన వెంటనే మనకు సిమ్ కార్డు ఎలా తీసుకోవాలి. అంటే మీరు వచ్చిన వెంటనే మీకు అకామా అనేది ఉండదు. అంటే కోవిడ్ అకామా అంటే కోవిడ్ బతాక అనేది మీ దగ్గర లేనప్పుడు సివిల్ ఐడి కార్డ్ అంటారు దాన్ని. మన ఇంగ్లీష్లో వచ్చి సివిల్ ఐడి కార్డ్ అని ఉంటుంది దాని మీద. అది లేనప్పుడు మనకు సిమ్ కార్డ్ అనేది ఇవ్వరు అని అందరూ అంటుంటారు. లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనము ఇక్కడికి వచ్చిన వెంటనే మన దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది. కాబట్టి మన పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళామంటే మనకు ఏ సిమ్ కార్డు కావాలన్నా ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరో కొందరు ఇవ్వరు ఖచ్చితంగా. మన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియా వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ మన ఇండియా వాళ్ళు తెలుగు వాళ్ళనే కాదు, హిందీ వాళ్ళైనా ఎవరైనా సరే, ఇక్కడ మొబైల్ షాప్స్ అనేవి చాలా ఉన్నాయి. మన వాళ్ళే ఉన్నాయి, మన ఇండియా వాళ్ళే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే ఖచ్చితంగా పాస్పోర్ట్ జిరాక్స్ తీసుకొని, మన ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఖచ్చితంగా సిమ్ కార్డు అనేది ఇస్తారు. ఇది మీరు ఏ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్కి వచ్చిన వెంటనే మనకి, మనం ఇంట్లోకి వచ్చామనుకో, మనం ఏ ఇంట్లోకి వస్తామో మన సేట్ అనే అతను ఖచ్చితంగా తీస్తాడు. ఒకవేళ తీపికపోతే మన పాస్పోర్ట్ ఉంటే చాలు, మనం సిమ్ కార్డు తీసుకోవచ్చు. ఒకవేళ బయట పనికి వచ్చారు, మీకు అకామా వచ్చేదానికి 2 నెలలు 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. అంత లోపల మనకు సిమ్ అవసరం కదా. వేరే వాళ్ళు సివిల్ ఐడి కార్డు పెట్టి మనకు సిమ్ తీపిచ్చరు. ఎందుకంటే ఈ టైంలో ఇక్కడ కోవిడ్లో ఒక్కరి సివిల్ ఐడి కార్డు పైన మనం సిమ్ తీసుకున్నామంటే వాళ్ళు ఆ సిమ్ కార్డుతో ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, దాంతో ఏ వ్యాపారం చేస్తున్నారు ఏంటి అనే అంతా మన డేటా అనేది ఇక్కడ ఫీడ్ అవుతుంది. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఇండియాకు ఎయిర్పోర్ట్లో మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒకరి బతాకా ఒకరికి ఇచ్చి సిమ్ అనేది తీపిచ్చరు. ఎవరో నమ్మకమైన వాళ్ళు తప్ప ఎవరంటే వాళ్ళు మనకి ఎవరు బతాకా జిరాక్స్ అనేది పెట్టరు సిమ్ కార్డు. అందుకు నేను చెప్తున్నా. ఓకే, ఇంకా తర్వాత వచ్చి ఏ సిమ్ కార్డు ఎంత డబ్బులు అవుతాయి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి వరోడా గురించి మాట్లాడుకుందాం. ఇది వరోడా. వరోడా అంటే ఇది వచ్చి 7 దినాలు పడుతుంది సిమ్ ఇప్పుడు కూడా అంతే 7. ఒకప్పుడు ఆఫర్ ఉంటే 5 దినాలకే దొరుకుతుంది. ఇది 7 దినాలు పెట్టి కొంటే మనకి, నేను కొని ఇప్పుడు ఇది 2 మంత్స్ అయింది, ముందు కూడా తీసుకున్నా, మళ్ళీ నాకు నెట్వర్క్ ఎక్కువ అవసరం ఉందని, నాకు జీబీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇది తీసుకున్నా. 7 దినాలు పెట్టి కొన్నా నేను, 1000 GB నెట్ వచ్చింది, 2 నెలలు టైం. అంటే 2 నెలలు లోపల నువ్వు ఎంతైనా వాడుకో, 1000 GB అనేది అయిపోదు మనకి. నేను ఎంత వాడినా నాకు 500 GB కూడా అయిపోయేది, కష్టంగా ఉంది. 2 నెలల తర్వాత మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవాలా. రీఛార్జ్ చేసుకోవాలంటే మళ్ళీ 8 దినాలు వేయాలి. ఫస్ట్ నీ సిమ్ తీసుకునింది 7 దినాలు ఇది, ఇప్పుడు మళ్ళీ నేను రీఛార్జ్ చేసుకునేది 2 నెలలకు ఒకసారి 8 దినాలు వేస్తున్నా. అంటే మనకి నెలకు ఎంత పడుతుంది, 4 దినాలే పడుతుంది. ఇది బెస్ట్ ఆఫర్. అంటే ఈ నాకు తెలిసి కోవిడ్ 3 రకాల సిమ్ కార్డులలో బెస్ట్ వచ్చి ఏదనేది మీకు లాస్ట్లో చెప్తా. ఓకే, అలా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు 5 దినాలే పెడతాడు, మనకి జీబీ అనేది తక్కువ వస్తుంది. 5 దినాలు సిమ్ కార్డు పెట్టుకున్నామనుకో 500 GB ఇస్తాడు. నెల తర్వాత మళ్ళీ నువ్వు 5 దినాలు పెట్టి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. 1 నెల తర్వాత మళ్ళీ నువ్వు రీఛార్జ్ చేసుకోవాలి 5 దినాలు పెట్టి. అంటే మనకు 1 దినాలు వేస్ట్ అవుతుంది కదా. ఒకసారిగా మనం 7-8 దినాలు పెట్టి సిమ్ కార్డు కొని 2 నెలలకు ఒకసారి 8 దినాలు వేసుకుంటే నీకు 4 దినాలు పడుతుంది. జీబీ అనేది 1000 GB వస్తుంది, నీకు బాగుంటుంది. ఇంకా ఇంకొక ఆఫర్ కూడా ఉంటుంది, మనకు లోకల్ మినిట్స్ కావాలి. అంటే మనం ఇక్కడ లోకల్లో ఎవరికైనా కాల్ చేయాలి, మామూలు నార్మల్ కాల్ మాట్లాడాలంటే దానికి కూడా 1000 మినిట్లు 500 మినిట్లు అని వస్తాయి. అది అలా 4 దినాలు ఉంటుంది మనం రీఛార్జ్ చేసుకునేప్పుడు. జీబీ వచ్చి 200 GB వస్తుంది నెలకు, లోకల్ మినిట్లు 1000 మినిట్లు వస్తాయి. అలా కూడా ఉంటుంది ఈ సిమ్ కార్డులో. మనం ఏది కావాలా, ఏ మనకు ఏ ప్లాన్ కావాలనో, ఏ యాపర్ కావాలనో ఆ యాపర్ అనేది మనము రీఛార్జ్ చేసుకోవచ్చు. రెండోసారి రీఛార్జ్ చేసుకునేటప్పుడు
మనం ఖచ్చితంగా అలా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ మనం ఆ ఆఫర్లు ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ వరోడా అనే యాప్ మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నామంటే దాని ద్వారా మనము లాస్ట్ మనం ఎండింగ్ ఒక రోజు ఉన్న విధంగా మనం ఆ యాప్లోకి వెళ్ళి మన ఏ ఆఫర్స్ ఉన్నాయి, మనకి ఏదైతే మనకు బాగుంటుంది అనేది ఆ యాప్ని సెలెక్ట్ చేసుకుని బ్యాలెన్స్ వేసి దాన్ని ఓకే కొట్టామంటే మనకి ఆ ఆఫర్ అనేది మనకి యాక్టివేట్ అయిపోయి మనకు నెలక రెండు నెలక అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇంకా రెండో సిమ్ కార్డు వచ్చి ఎస్టీసీ అంటే వీళ్ళు ఎస్టీసీ అని పిలుస్తారు, వివా అని పిలుస్తారు. వివా అనేది ఎక్కువ మన వాళ్ళు ఎవరూ వాడరు, వివా ఎక్కువ కోవేట్ వాళ్ళే వాడతారు. అది గవర్నమెంట్ది. ఇది వరోడా ఈజీ అనేటివి కొద్దిగా ప్రైవేట్ అనుకో. ఎస్టీసీ అనేది గవర్నమెంట్. ఇప్పుడు మనకల్లా బిఎస్ఎన్ఎల్ ఎలానో అలాగా ఎస్టీసీ అనేది గవర్నమెంట్ది. ఇది ఎక్కువ కోవేట్ వాళ్ళే యూజ్ చేస్తారు. ఎస్టీసీ సిమ్ అనేది, వివా సిమ్ అనేది ఎక్కువ కోవేట్ వాళ్ళే వాడతారు. ఆ సిమ్ వచ్చి నెలకు 5 దినాలు పెట్టి తీసుకుంటే 500 GB నెట్ అనేది వస్తుంది. నెల నెల రీఛార్జ్ చేసుకోవాలి. ఇంకా నీకు ఎక్కువ జీబీ కావాలి, నెలకి డబ్బులు ఎక్కువ ఎక్స్ట్రా అవుతాయి. నీకు 7 దినాలు పెట్టితే ఇంకా ఎక్కువ జీబీ వస్తుంది. సేమ్ మన ఇండియాలో సిమ్ లాగే జియో, ఎయిర్టెల్ ఇవి ఎలా ఉన్నాయి సేమ్ ఆ మాదిరే. మనకి ఎంత జీబీ కావాలో అంత మనం డబ్బులు పెట్టే కొద్దికి ఉంటుంది. తర్వాత దీంట్లో ఆఫర్స్ అనేటివి ఎస్టీసీ సిమ్లో ఆఫర్స్ అనేటివి తక్కువ ఉంటాయి, ఎక్కువ ఆఫర్స్ అనేటివి ఉండవు. ఓకే, అందువల్ల ఎస్టీసీ అనేది తక్కువ తీసుకుంటారు. ఎవరైనా బయట మన బయట దేశాల నుంచి వచ్చి కోవేట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ ఎస్టీసీ సిమ్ అనేది వాడడం తక్కువ. అంటే ఎస్టీసీనే వివా అని కూడా పిలుస్తారు, అందుకు చెప్తాను. వివా ఎస్టీసీ రెండు ఒకటే, అందుకు నేను చెప్తున్నా. ఇది మన బయట దేశస్తులు ఎవరైనా దీన్ని తక్కువ వాడతారు. తర్వాత వచ్చి ఎక్స్ట్రా, ఇది ఎక్స్ట్రా అంటారు. ఎక్స్ట్రా అంటే ఈజీ అని కూడా పిలుస్తారు, దీన్ని కూడా రెండు పేర్లు పిలుస్తారు, ఎక్స్ట్రా ఈజీ అని పిలుస్తారు. ఇది కూడా మన వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది కూడా సేమ్ వరోడా మాదిరే, వతానియా మాదిరే ఆఫర్స్ ఉంటాయి. అంటే మనకు 5 దినాలు పెట్టి ఫస్ట్ ప్లస్ సిమ్ కొనేటప్పుడు అయితే ఒక 7-8 దినాలు పెట్టి తీసుకోవాలి. మనకి 500 GB నెట్ అనేది వస్తుంది. తర్వాత లోకల్ మినిట్లు కూడా ఒక్కోసారి ఉంటాయి, ఆఫర్ ఉన్నప్పుడు ఒకసారి లోకల్ మినిట్లు ఉండవు. మనం రెండోసారి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంటే నెల తర్వాత మళ్ళీ 5 దినాలు వేయాలి. ఇప్పుడు సిమ్ కొనేటప్పుడు 7 దినాలు పెట్టి నువ్వు సిమ్ కొంటావు, మళ్ళీ నువ్వు డబ్బులు రీఛార్జ్ చేసుకునేటప్పుడు 5 దినాలు వేస్తే నీకు మళ్ళీ 500 GB వస్తుంది. ఇంకా నీకు ఎక్కువ జీబీ కావాలంటే ఎక్కువ డబ్బులు వేసుకోవాలి. నీకు ఏదన్నా అవసరం ఉండి లోకల్ మినిట్లు కావాలంటే మనము 1000 మినిట్లు కావాలన్నా 500 మినిట్లు కావాలన్నా దాన్ని పట్టించి మనము డబ్బులు పెట్టే కొద్దికి లోకల్ మినిట్లు జీబీ అనేది పెరుగుతుంది. డబ్బులు తక్కువ పెట్టాలంటే జీబీ కూడా తగ్గుతుంది, లోకల్ మినిట్లు తగ్గుతాయి. ఇలా ఉంటాయి, ఇది ఏ సిమ్ కార్డ్ అయినా సేమ్ అదే ఉంటుంది. ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఓకే, ఇంకా మనము ఏ సిమ్ కార్డు తీసుకుంటే బెస్ట్ అంటే ఎస్టీసీ అనేది వదిలే ఈ రెండు దాంట్లో, ఈ రెండు వరోడా ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా వరోడా అంటే ఈ రెండు దాంట్లో ఇంకా మరీ రెండు పేర్లు ఉన్నాయి. దీన్ని వతానియా అని పిలుస్తారు, దీన్ని ఈజీ అని పిలుస్తారు. ఓకే, ఈ రెండు దాంట్లో ఏది తీసుకుంటే బెస్ట్ సిమ్ము అనేది నేను చెప్తాను. నాకు తెలిసి అయితే ఈ సిమ్ కార్డ్ బెస్ట్, వరోడా సిమ్ కార్డ్ బెస్ట్. దీనికి ఆఫర్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. మనకు ఒక్కొక్కసారి 10 దినాలు వేసామంటే 3 నెలలకు 300 GB వస్తుంది. మనకు నీకు నెలకు 100 GB నువ్వు ఎట్లా వాడినా అయిపోదు, నీకు 60-70 GB కంటే ఎక్కువ అయిపోదు. 300 GB 3 నెలలు వాడుకోవచ్చు. అంటే నీకు నెలకు ఎంత పడుతుంది డబ్బులు, 3 దినాలు పడుతుంది. 3 దినాలు నూసు పడుతుందా? 3 దినాలు నూసు కూడా పడదు, ఇంకా తక్కువే పడుతుంది. కోవేట్లో డ్రైవర్లు నాకు తెలిసి ఎక్కువ వాడేది 50%, 60% వాడేది అయితే ఇదే వాడతారు. 40% వచ్చి ఇది వాడతారు, ఇది ఈ సిమ్ కార్డు వాడతారు, ఎక్స్ట్రా వాడతారు. అంటే ఈజీ సిమ్ కార్డు తక్కువ, ఇది ఎక్కువ వాడతారు బయట దేశస్తులు ఎవరైనా కానీ. ఈ రెండు దాంట్లో ఏదైనా తీసుకోండి బెస్టే. నాకు తెలిసి ఈ రెండు దాంట్లో వతానే తీసుకుంటే, వరోడా తీసుకుంటే ఇది, ఈ సిమ్ కార్డు తీసుకుంటే బెస్ట్. ఫస్ట్ ఆప్షన్ మీకు ఇదే ఇస్తా, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ సిమ్ కార్డు వాడండి. రెండో ఆప్షన్ ఇది. ఈ రెండు దాంట్లో ఏదైనా తీసుకోండి, మనకు ఆఫర్స్ బాగుంటాయి, డబ్బులు కూడా తక్కువ డబ్బులకు ఎక్కువ జీబీ అనేది నెట్ వస్తుంది, నెట్వర్క్ కూడా బాగుంటుంది. ఉండే ఏరియాలో ఒక్కోసారి ఈ రెండు నెట్వర్క్ పని చేయకపోవచ్చు, నెట్వర్క్ సరిగా రానప్పుడు తప్పదు మనం అదే తీసుకోవాల్సింది వస్తుంది. ఏ నెట్వర్క్ మనకు బాగుంటుందో అదే వాడాలి ఎక్కడైనా. నాకు తెలిసి అన్నీ కూడా నెట్వర్క్స్ బాగుంటాయి కోవేట్లో, ఎక్కడికి వెళ్ళినా కూడా. అది మీ ఛాయిస్, ఏదైనా తీసుకోండి. నా ఛాయిస్ ఈ రెండింటిలో ఏది తీసుకున్నా బెస్ట్. ఓకే, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.